జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గత 50వ వార్డు ప్రస్తుతం 65వ వార్డులో గల బానోజీ తోటలో వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి భూమి విషయంలో వైఎస్ఆర్సీపీ 65వ వార్డు మహిళా అధ్యక్షురాలైనటి నా పట్ల అరుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని అలాగే గత టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న మంచితనం ఇప్పుడు వైసీపీలోకి వచ్చేసరికి లేదా అని మంత్రి మంజుల ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో టీడీపీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేసిన రోజులు మర్చిపోయి ఇప్పుడు పార్టీ మారగానే మేము మీకు కబ్జాదారులుగా కనిపిస్తున్నామని అలాగే మా పార్టీ శాసనసభ్యులు తిప్పల రాఘరెడ్డి నాయకత్వంలో మేము అందరం బలంగా పనిచేస్తున్నామని వైసీపీ పార్టీని కానీ మా ఎమ్మెల్యేని కానీ కూడా ఏమైనా అంటే సహించేది లేదని ఆవిడ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మంజుల గంగులూరి రోజారాణి శిరీష మహిళా నాయకులు పాల్గొన్నారు. ఒకటి ఈ రోజు నాగరెడ్డి గారిని అనే అధికారం గాని అర్హత గాని మీకైతే లేదు. ఇప్పుడు భూకజ్జాకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. భూకజ్జాలు ఎలా చేయాలి, భూకజ్జాల్లో ఎలా క్లాసులు తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. వాళ్ళ స్టూడెంట్స్ మీరు. మీ హయాంలో బానోజీ తోటలో నైట్ ఈ షెడ్లేసి వేపించింది ఎవరు? మీరు కాదా? అలాగే ఒకటే అడుగుతున్నాను, ఒక మహిళ అనుకున్నా చూడకుండా మంత్రి మంజుల గారిని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. మీ పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ మీకు మంచి మహిళ అయింది, వేరే పార్టీ మీ పార్టీలో నచ్చక ఏమడలేక గౌరవం లేక మా పార్టీలోకి వచ్చి ఆవిడ పార్టీలో పనిచేసినందుకు ఆవిడ భూకజ్జారాయాలి. అలాగే దొడ్డిరమణ గారిని కేసులున్నాయి ఈ ఉన్నాయి అన్నారు. ఆ కేసులున్న వ్యక్తిని మీరు ఇన్నాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు ఉంచుకున్నారు? అప్పుడు మీరు నోరు లేదా మాట్లాడడానికి? ఇష్టం వచ్చిందని కరోనా గురించి మీరు మాట్లాడండి. ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళకి ఏం చూడాలి ఏం పెట్టాలో దాని గురించి ఆలోచించండి. కానీ భూకజ్జాలు భూ ల్యాండ్ సెటిల్మెంట్లు అవి మాట్లాడటం ఇది పద్ధతి కాదు. మరి 26 కేసులు ఉన్నాయని చెప్పారు. 26 కేసుల్లో ఏ ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయ సన్యాసం తీసుకుంటాకి మరి రమణ గారు అయితే రెడీగా ఉన్నారు. మరి కబ్జా అన్నారు, ఎక్కడ కబ్జా చేశానంది? మా ఇది మాత్రం చూపించకపోతే నేను చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. ఒక మహిళ మీద ఇన్ని నిందలేయడానికి, ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఒక మహిళ మీద ఇంత నిందేయడానికి అతనికి నోరు ఎలా వచ్చింది? చేసిన అసభ్యకరమైన మాటలు మాట్లాడినా మేమైతే ఎక్కడితో ఆగేది లేదు. కమిషనర్ గారికి మేము కంప్లైంట్ పెడతాము. దీని వెనకాల నుండి ఎవరు డ్రామా ఆడతాం? మీకు ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ తీసుకురండి, ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడండి. వీళ్ళు ఏ సైట్లు ఆక్రమించారు, వీళ్ళు ఏ షాపులకైనా పెట్టుకుని ప్లేస్ అక్రమంగా తీసుకున్నారు, లేకపోతే ఏ షాపులు పెట్టుకుని ఈవిడ రూములు ఇస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఆవిడ మీద అసభ్యకరమైన మాటలు వస్తున్నాయి బయటికి. ప్రూఫ్స్ తీసుకొని వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే మాట్లాడండి. అంతేగాని నోటుకొచ్చిన పేలాపన పేలిన మా నాగిరెడ్డి గారిని ఏమైనా అన్నా మీ ఇంటికి మా ఇంటికి ఎంతో దూరం